ప్రస్తుతం మా ప్రతినిధి వినాయక్ తో ఏజి పొనివల్లి సుధాకర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏసీబీ కోర్టు ఈ ఏదైతే హౌస్ అరెస్ట్ పిటిషన్ ఉందో దాన్ని తిరస్కరించింది ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవల్లి సుధాకర్ ఉన్నారు ఆయనకి మేము ఫోన్ అందిస్తున్నాము ఆయనతో మీరు మాట్లాడించి ఈ విధంగా ఈ ఆర్గ్యుమెంట్ జరిగాయి ఈ విధంగా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారనేది మీరు చెప్పించే ప్రయత్నం చేయండి హలో 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 ఈ రోజు ఇప్పుడు ఏసీబీ గౌరవ ఏసీబీ న్యాయస్థానం వాళ్ళ హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించిందండి డిస్మిస్డ్ కానీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను కొద్ది రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వాళ్ళకు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తానని చెప్పాడు ఇది ఎక్స్టెన్షన్ ఖైదీలకు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకున్నారు అది ఒప్పుకోలేదు కోర్టు సో నేను వాళ్ళ మీటింగ్ లో విన్నా పోలీసు వాళ్ళకు కూడా నేను అధికారంలోకి వస్తే వర్క్ ఫ్రం హోమ్ ఇస్తానన్నాడు సో ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ షూటే ఖైదీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ అనుకున్నారు దట్ వాస్ దట్ ప్లీ వాస్ రిజెక్టెడ్ బై దిస్ ఆనరబుల్ కోర్ట్ ఇక్కడ వారు సేఫ్టీ సెక్యూరిటీ అనే ఒక ప్రిటెక్స్ట్ లో మాకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అది సరైనటువంటి భద్రత దొరకదు భద్రత కారణాల దృష్ట్యా మమ్మల్ని ప్రైవేట్ ఇంట్లో పెట్టమని ప్రైవేట్ హౌస్ లో పెట్టమని వాళ్ళు అడిగారు మేమేం చెప్పామంటే ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉండే ప్లేస్ రాజమండ్రి రాజమండ్రిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక టోటల్ గా ఒక బ్లాక్ కార్ అవుట్ చేసి టోటల్ గా శానిటైజ్ చేసి దానిలో ఎవరిని కూడా రానికుండా పెట్టి 24/7 గార్డ్స్ పెట్టి మెడికల్ ఫెసిలిటీ పెట్టాం వాళ్ళు భోజనాలు ఇంటి వస్తువులు అడిగారు వాళ్ళు భోజనాలు అయితే ఫుడ్ అయితే మెడిసిన్స్ గవర్నమెంట్ సదో ఉద్దేశంతో సహృదయంతో మొదట్లోనే మేము వేస్తా అని చెప్పాం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఖైదీలకు చల్లదు అనేది మా వాదన సార్ ఓవరాల్ గా చూస్తే మనం ఇక్కడ సార్ ఒక్క నిమిషం ఓవరాల్ గా మీరు చూస్తే నిన్నటి రోజున వాళ్ళు పశ్చిమ బెంగాల్ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ఉదాహరించారు దాన్ని ఏ విధంగా మీరు తిప్పుకుంటారు అసలు అసలు పశ్చిమ బెంగాల్ కేసు గౌతమ్ నవలకా అనే కేసు అండి దేశానికి దానికి దీనికి ఏ లాంటి సంబంధం లేదు అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ లో ఒక ఖైదీ ఒక డిటెన్యూ 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు 4 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం క్షీణించింది హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు జైల్లో నుంచి అది కూడా డిటెన్షన్ కింద ట్రీట్ చేయమని కేసు అది సో దానికి దీనికి ముడిపెట్టారు చల్లదని మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం కోర్టు వారు మా వాదనలు నమ్మి 73 సంవత్సరాలు వయసు ఆరోగ్యరీత్యా సహకరించి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు దానికి సమాధానంగా మీరు ఎటువంటి వాదన వినిపించారు 73 సంవత్సరాలు నిజమంత ముసలి వార్ధక్యం వచ్చింది అనుకుంటే మేము వచ్చి చెప్పాం పాపం 100 కిలోమీటర్లు దీన్ని తిరుగుతున్నారు కదా వార్ధక్య ఛాయలు వార్ధక్య చిన్నెలు అది ఎక్కడ అవ్వలేదండి వారికి బీపీ షుగర్ అనేది మామూలుగా నార్మల్ గా అందరికీ ఉంటుంది అని చెప్పామమ్మా మందులు ఖచ్చితంగా ఇస్తున్నారు చాలా ఇదిగా ఇస్తున్నారు వారు స్టిల్ ఎనర్జెటిక్ ఇంకా వారు ఇంకో 15 సంవత్సరాలు ఎనర్జెటిక్ గా ఉండాలని ఆరోగ్యం బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం కస్టడీ పిటిషన్ మీద ఏం చెప్తారు సార్ ఇప్పుడు దాన్ని ఎప్పుడు తీసుకున్నాం లెట్ అస్ క్రాస్ ది బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ పోలీస్ కస్టడీ పిటిషన్ ఇంకా రాలేదు రేపు వస్తుంది ఓకేనా సార్ ఓవరాల్ గా చూస్తే కనుక ఈ రోజు ఇక్కడ సిఐడి అధికారుల వాదనను ఏసీబీ కోర్టు ఏకీభవించిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే కస్టడీకి హౌస్ అరెస్ట్ కస్టడీకి ఇవ్వాలని కోరిందో ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది దీని మీద మేము ఫర్దర్ గా పిటిషన్ అంటే మేము కౌంటర్ ఫైల్ చేసి హైయర్ అథారిటీకి వెళ్తామని వారు కోరారు అంటే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు ఈ నేపథ్యంలోనే మీరు దీనికి సంబంధించిన కాపీలు పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా మేము అందిస్తాము మీరు యథాచిగా వెళ్ళొచ్చు కానీ ఎక్కడ కూడా రిమాండ్ స్కూల్ లో ఉన్న ఖైదీని గృహ నిర్బంధం పెట్టే చట్టం ఎక్కడ లేదనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకొక వైపున ఏసీబీ కోర్టు కూడా ప్రత్యేకంగా ప్రశ్న చేయింది ఎక్కడ కూడా ఇటువంటి విధానం లేదు ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అంటే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఒక ఖైదీని ఈ విధంగా గృహ నిర్బంధానికి పంపిస్తే అక్కడ ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ వేస్తారు దానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే బయట ఎక్కువ ఏ విధంగా భద్రత ఉంటుంది ఒకవేళ అక్కడ జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడుకి ఏదైనా జరిగితే అంటే దానికి ఎవరు బాధ్యత వస్తారు దానికి జ్యుడిషియల్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ కూడా ప్రశ్న వర్షం కురిపించారు ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఈ పిటిషన్ అయితే డిస్మిస్ చేశారని మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్స్ వినాయక్